సో దళిత గిరిజన సభల మీద పెట్టిన ఫోకస్ మీరు హుజూరాబాద్ ఎలక్షన్ పైన పెట్టలేదనుకోవచ్చు. అంటే పాడి కౌశిక్ రెడ్డిని మీరు పంపించిన తర్వాత, ఎందుకంటే మీరే పంపించారని ఆయన అన్నాడు కాబట్టి. సో మీకు క్యాండిడేట్ లేకపోవడం వల్ల అక్కడ మీరు ఫోకస్ పెట్టలేదా, కనీసం లేకపోతే మాకు డిపాజిట్ రాదన్న, ఎందుకు ఇక్కడ మొత్తం మీరు ఇప్పుడు ఈ 119 కాన్స్టిట్యున్సీస్ అసెంబ్లీ అండ్ 17 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో పెట్టిన ఫోకస్ ఏది వీటి విషయంలో, ఈ దళిత గిరిజన దండోర ఆత్మగౌరవ సభలు, కానీ ఎందుకు హుజూరాబాద్ వైపున పోవట్లేదు? అంటే రేవంత్ రెడ్డి నేను అక్కడ ఉనికి చాటుకోలేను, నాకెందుకు అంటే ముందుగానే పాడి కౌశిక్ రెడ్డి అన్నాడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఎలక్షన్ గివ్ అప్ చేసేసాడు అన్నాడు కదా, అది నిజం అనుకోవచ్చు? 100% తప్పు. మన ఉర్దూలో ఒక సామెత ఉంది, నాశన న్యాయంతో ఆంగన్ తేడా అని. ఆయన దోపాటు లోపాలు పెట్టుకొని ఏదో రేవంత్ రెడ్డి గారికి ఏదో ఆపాదించాలంటే మాత్రం అయితే తప్పు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా ఆయన వచ్చి ఇప్పుడు 1 మంత్ అయింది మొన్న పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి, ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కాకముందే టీఆర్ఎస్తో మాట్లాడుకోవడము, ఫోన్ రికార్డింగ్లు బయటకు వచ్చినాయి. అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ బ్రదరే. ఉత్తమ్ అన్న ఉన్నప్పుడు ఉత్తమ్ అన్నకు పిల్లలు లేకపోయినా కానీ కూడా ఆయన కొడుకు లేక చూసింది. అట్లాంటి ఉత్తమ్ అన్నని మోసం చేసిపోయినాడు. రేవంత్ అన్న ఎప్పుడు వచ్చిండు మేడం? లాస్ట్ మంత్ 7th వచ్చిండు ఆయన పీసీసీ ప్రెసిడెంట్ కింద. అప్పటికైనా ఇంకా ఛార్జ్ కూడా తీసుకోలేదు. ఛార్జ్ తీసుకోకుండా మొదలు ఒక్కరోజు మొదలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో దాదాపు 2 గంటలు ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి వెనకాల నిలబడ్డాడు వచ్చి మరి ఫోటోలల్లో రేవంత్ అన్న కోసం. రేవంత్ అన్న నా నన్ను 1 మంత్ వచ్చి అక్కడనే ఉండాలంటే 1 మంత్ అక్కడనే ఉంటా అన్నాడు. వాళ్ళ కార్యకర్తలను తీసుకొని వచ్చిండు, ఫోటోలు దిగి, నా ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి, ఎందుకంటే నా ఫోన్ తోటి నేను తీసినాను అది. అన్నతో అన్నాడు, అన్న జర ఫోటోలు తీయాలని అంటే కూడా నేనే తీసిన వాళ్ళ లీడర్లందరినీ కలిపి. సో గివప్ ఇయ్యాలని రేవంత్ రెడ్డి అన్న వ్యక్తి ఇవ్వను అనేసి ఆయనకేమన్నా ఫేస్ టు ఫేస్ చెప్పిన సందర్భాలు నాకు టికెట్ ఇవ్వాలి అన్నాడు అని అంటున్నారు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, అక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ వదిలేసిందంటే అక్కడ క్యాండిడేట్ కౌశిక్ రెడ్డి గారు లాస్ట్ టైం ఎమ్మెల్యే పోటీ చేసి ఆయనకే టికెట్ ఇస్తాం కదా, అక్కడ ఇన్ఛార్జ్ ఆయననే కదా, ప్రస్తుతానికి ఆయననే కదా. ఇప్పుడు ఆయన టికెట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంది? ఆయనలో ఆయనకి ఏందని అంటే ఆల్రెడీ అక్కడ మాట్లాడుకున్నాడు, లేకపోతే రాష్ట్రం అంతా కొట్టుకపోతున్నది, ప్రజలు ఇక్కడ అవస్థలు పడుతుంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి ఆయనకేదో క్యాబినెట్ మీటింగ్, ఆయనకి ఎమ్మెల్సీ సీట్ కోసం ఏం క్యాబినెట్ పెట్టినట్టు ప్రభుత్వం చూపించడము, అంత అండర్స్టాండింగ్. ఇప్పుడు మాట్లాడుకుంటే ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటే ఎప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది అనేది కూడా మనకు అర్థం కావాలి. కానీ ఒక ఎమ్మెల్సీ కేవలం పాడి కౌశిక్ రెడ్డి ముఖం చూసి ఇవ్వలేదు, ఇదంతా కూడా రేవంత్ అంటే ఇంతకుముందు కూడా ఎలక్షన్స్ అప్పుడు వచ్చింది, ఇద్దరు లాబీయింగ్ ఉంది కేసీఆర్కి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఏమంటారు వాళ్ళ మిత్రత్వం బయటపడింది, అంటే వాళ్ళ దోస్తాన్ బయటపడింది, మొత్తం ఆయనకి ఎమ్మెల్సీ రావడానికి అంతా కూడా లాబింగ్ చేసిందంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు, మీరేమంటారు? తప్పు తప్పు, ఉత్తమ్ అన్న అట్లాంటి పని ఎప్పుడు చేయలేడు. ఎందుకనంటే ఆయన 7 సంవత్సరాలు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని నడిపించిండు, ప్రతి ఒక్కరిని కూడా ఆయన దగ్గర తీసుకుంటుండే, ప్రతి ఒక్కరితో కూడా బాగుంటుండే. కానీ ఎప్పుడైతే నేను కౌశిక్ రెడ్డి పోయిన తర్వాత ఆయన జిందాల్లో ఉన్నాడు, ఈ న్యూస్ తెలవంగానే జిందాల్ నుంచి ఇమ్మీడియట్ ఆయన ట్రీట్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్ కూరుకొచ్చిండు. అంటే ఆయనకు కూడా తెలియదు ఇది, అంటే ఆయనకు కూడా షాకింగ్ న్యూసే ఉంటుంది. కానీ కౌశిక్ రెడ్డి ఆ నిక్కచ్చిగా మోసం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా చేసి, ఆయన స్వార్థం కోసం ఉత్తమ్ అన్నని మొత్తం బద్నాం చేసేసిండు. ఇప్పుడు ఉత్తమ్ అన్నని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు, కానీ అది తప్పు. అది ఉత్తమ్ అన్న అట్లాంటి పని ఎప్పుడు చేయడు, ఎందుకంటే ఆయనకు అవసరం ఏమున్నది? కానీ మస్తు మందిని కేసీఆర్ మస్తు మందిని తీసుకున్నారు పార్టీలోకి, మొన్నటికి మొన్న పెద్దిరెడ్డిని తీసుకున్నాడు, ఎల్రమణని తీసుకున్నాడు, ఇట్లా ఎంతో మంది నాగార్జునసాగర్ ఎలక్షన్ అప్పుడు ఆ కోటిరెడ్డి అని వాళ్ళని ప్రతి ఒక్కరికి ఎమ్మెల్సీ 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 అని ప్రతి ఒక్కరికి ఆశ పోగానే ఈయనకి ఎందుకు ఇచ్చారు మరి? ఆ రోజు నా జానారెడ్డి గారిని ఊడగొట్టాలంటే ఆయన దగ్గర ఉన్న వ్యవస్థ సరిపోతలేదని, కార్యకర్త లేరని చెప్పేసి కోటిరెడ్డి గారికి ఎమ్మెల్సీ ఇస్తాడు, మళ్ళీ ఇంకొక ఆయనని ఎవరో యాదవ్ని తీసుకున్నాడు, ఆయనకి ఏదో పదవి ఇస్తాడు, అక్కడ డబ్బులు సంచులు తీసుకొని వచ్చిండు, ఎలక్షన్ చేసిండు, మీరు చూసిండు అదంతా. కోటిరెడ్డి గారికి ఈయనకన్నా మొదలు ప్రామిస్ చేసిండు కదా, మరి కోటిరెడ్డి గారికి ఎందుకు ఇవ్వలేదు? అదే అడుగుతున్నా, కేసీఆర్ గారు ఇప్పుడు కేసీఆర్ మాట అంటే మాట, కేసీఆర్ మాట చెప్తే తల తెగినా కానీ కూడా కేసీఆర్ మాట నిలబడుతుంది అంటాడు కదా, ఆయన ఫస్ట్ నుంచి పెట్టి అన్ని అబద్ధాలు అనేది ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు కోటిరెడ్డి గారికి ఇస్తాడు, కోటిరెడ్డికి అడగాలి కదా, మరి కోటిరెడ్డి కూడా ఆయన కూడా మరి ఎందుకు ఆయన సపోర్ట్ చేస్తలే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? కోటిరెడ్డి గారికి ఇస్తానప్పుడు కోటిరెడ్డికి ఇవ్వాలి, కౌశిక్ రెడ్డికి అన్నాడు, ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అది కూడా మర్చిపోతాడు. ఇప్పుడు గుత్త సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు, కోటిరెడ్డి ఉన్నారు, మళ్ళా వీళ్ళందరికీ ఇప్పుడు కడియం శ్రీహరి గారు వీళ్ళందరికీ కాకుండా ఏదో కౌశిక్ రెడ్డిని ఏంటంటే రేవంత్ రెడ్డి మీద ఏదో పాసింగ్ రిమార్క్స్ ఇస్తున్నాడు. అసలు కౌశిక్ రెడ్డి గురించి అసలు ఆలోచించే సమయం కానీ స్థాయి కానీ ఆయనకు లేదు.
ఆయనను వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే రేవంత్ అన్న మీద ఏదో నాలుగు మాటలు మాట్లాడంగానే ఆయన స్థాయిని చాలా పెద్దగా ఊహించుకుంటున్నారు. కానీ ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాల్సినంత, అంటే రేవంత్ రెడ్డిని తిట్టడానికి ఎమ్మెల్సీ ఇస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డిని తిట్టే వాళ్ళకి అందరికీ ఇస్తా అంటే మరి అలా పార్టీలో మరి ఉద్యమం అటు పార్టీలు ఎప్పటి నుంచో కొనసాగుతున్న వాళ్ళందరికీ కూడా మరి ఏమి ఇవ్వాలి మరి కేసీఆర్ గారు? మరి ఆ రోజు కోటిరెడ్డి గారిని తీసుకున్నాం, మరి కోటిరెడ్డి కూడా ఏదైనా పదవి ఇవ్వాలి కదా, మరి ఆయనకి ఏం జవాబు ఇస్తాడు అంటే ఆయన ఇవ్వాలంటే ఆలోచిస్తాడు. ప్రజలను ఎట్లయితే మోసం చేస్తున్నాడు ఆయన, నాయకులను కూడా అట్లనే మోసం చేస్తున్నాడు. కానీ మీరు మన ఆలోచించండి మేడం, మొన్న ఇంత జరుగుతున్నప్పుడు ఒక క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు బ్రేకింగ్ న్యూస్ ఏంది, కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ అని. అదొక బ్రేకింగ్ న్యూసా? కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ వస్తే ఏంది, రాకపోతే ఏంది, ప్రజలకు ఏం సంబంధం దాంతో? నువ్వు ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టి 6 గంటలు 7 గంటలు చర్చలు చేసి ప్రజలకు ఏమిస్తున్నావు చెప్పాల్సింది. పోయి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ అనౌన్స్ చేసినామని అంటే నువ్వు ఈటల రాయిందర్ ఎలక్షన్ గెలవాలి, దానికోసం కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తా అంటాడు ఇంకొకరికి ఏమైనా. ఇవన్నీ కూడా ప్రజలకు ఫ్రస్ట్రేటెడ్ కోసం, అంటే మిక్స్డ్ అయిపోయింది ఈయన మీద. ఈయన ఆయన స్వార్థం, ఆయన రాజకీయం కోసం. ఆ రోజు ఏమన్నాడు, అవు భయ్ మాది ఆల్తు ఫాల్తు పార్టీ కాదు, మేము పత్తు రాజకీయ పార్టీ అంటే ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఒక ముఖ్యమంత్రిగా స్థాయిలో ఉండి అంటే మేము రాజకీయాల కోసం ప్రజలన్నది, అంటే ఆయన సొమ్ము ఆయన జైబులోకి వెళ్ళిస్తలేడు. ఇన్ని లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి 4 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు అంటే తల దిత్తి మీద కోట్ల లక్ష రూపాయలు అప్పు. ఇప్పుడు మీరు ఏదైతే మీరు పెట్టుకున్నారు ఇప్పుడు ఏంటిది, దళిత గిరిజన దండోరా. సో దళితులకు ఆల్రెడీ దళిత బంధు పెట్టిండు, మీరు ఇట్లా తిరిగి అటు ఇటు వచ్చే లోపు మరి గిరిజనులకు కూడా గిరిజన బంధు ప్రకటించిన మీ సభలకు ఏంటి, అప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు ప్రజల పక్షాన కొట్లాడతాం. ఇప్పుడు దళితులకు దళిత బంధు ఇస్తున్నాడు కదా, దాన్ని మేము వ్యతిరేకిస్తలేము. కానీ హుజూరాబాద్ ఒక్క దగ్గర ఎందుకు, 119 నియోజకవర్గాలలో 119 నియోజకవర్గాలు మరి అంటే ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి అక్కడనే ఇస్తాం, ఎలక్షన్ అయిపోయినా మర్చిపోతాం, మళ్ళా వేరేళ్ళకి ఇయ్యారు కదా, ఇప్పుడే అందుకే పట్టుకున్నాం మేము. ఎస్ అందరికి ఒకటేసారి వాళ్ళు ఇవ్వకపోతే మీకే ప్లస్ కదా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వచ్చిన తర్వాత మీ వైపే చూస్తారు. రాజకీయంగా మేము గద్దెనెక్కాలన్న ఆతృత ఏం లేదు మేడం, ప్రజల పక్షాల పోరాడుతాం. మాకు ఎస్సీలకు ఇప్పుడు ఆయన ఇస్తా అన్నాడు, అందరికి ఇవ్వాలి. గిరిజనులు ఏం తప్ప పాపం చేసిండు, వాళ్ళకి ఎందుకు ఇవ్వడు? పోడు భూమి ఇస్తా అన్నాడు, ఎందుకు ఇవ్వలేదు? 7 సంవత్సరాల నుంచి వాళ్ళు మభ్య పెడుతున్నాడు కదా, వాళ్ళకి ఇవ్వలే కదా. ఇప్పుడు గిరిజనులకు పోడు భూములు ఇవ్వాలి కదా ఆయన, అది దాని సమస్యని ఇంతవరకు ఆయన అది చేస్తలేడు. ఒక మాట, ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు, మరి లంబాడ వాళ్ళకి ఎందుకు ఇవ్వడు? వాళ్ళకు కూడా 3 ఎకరాలు భూమి ఇస్తాడు కదా, మరి వాళ్ళకు కూడా అనౌన్స్ చేయాలి కదా. కాబట్టే రేవంత్ రెడ్డి గారు, ఎస్ నేను ప్రజల పక్షం నిలబడి పోరాడతా, నాకు తొందర ఏం లేదు, నేను 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటే ఇంకా ప్రజలు కట్టబెట్టే అధికారం అది, ప్రజల కోసం కొట్లాడితేనే వాళ్ళు ఇవ్వాల్సింది అది. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల పక్షాన్ని నేను కొట్లాడతా అనేది ఉద్దేశంతో మొన్న మీటింగ్ పెట్టాడు, దానికి స్పందన చూసిండ్రు. ఆ స్పందన చూసిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు కానీ రాష్ట్ర నాయకులు కానీ ప్రతిపక్షం నుండని బలపక్షం నుండని ప్రజలు కానీ అందరూ కూడా అప్రిషియేట్ చేసిండ్రు. ఇంత మంచి సభ ఎప్పుడు జరగలేదు చరిత్రలో, ఇది ఒక హిస్టారికల్ సభ. మీ సొంత ఆల్రెడీ కొంత లోపల చెప్పుకోలేక ఏడుస్తున్నారు రేవంత్ రెడ్డి కలుపుకోపోవట్లేదు అనేసి, అట్లా కుంగిపోతున్న వాళ్ళకు ఈ సభ సక్సెస్ చూసి ఫస్ట్ పక్కది ముచ్చట పక్కన పెట్టినా కూడా మీ సొంత పార్టీ వల్ల ముచ్చటైంది, ఏమంటున్నారు దీంతో సెటిల్ అయ్యారా? అంటే ఒక మాట చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు కూడా అసంతృప్తి ఉండరు, కాంపిటీషన్ ఉంటుంది. ఒకసారి ఎవరన్నా ఆ పదవులకు వచ్చింది, ఇప్పుడు ఉత్తమన్ ఉన్నాడు 7 సంవత్సరాలు, ఆయన ఎవరైనా డిస్టర్బ్ చేసిండ్రా? వచ్చే మొదలు ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసుకుంటారు కాబట్టి కొంచెం అసంతృప్తి ఉన్నా కొంచెం బాధ ఉన్నా కానీ కూడా అప్పుడప్పుడు ఉంటారు. మళ్ళీ ఇమ్మీడియట్ ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయన సీనియర్ నాయకుడు. వెంకటరెడ్డి అని ఏమన్నాడు, అదే ఉంది కదా మీ ముందు 18వ తారీఖు ఆయన కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో. ఆయన ఏమో నిన్న చూస్తే నాకు అట్లా సమాచారమే లేదని ఆయన అన్నాడు, చెప్పాలని చెప్పలేదు. మీడియా ముందుకు వచ్చి కాదా మేడం, అది ఒక రూమర్స్. వెంకటరెడ్డి అన్నకు రేవంత్ అన్న వీళ్ళందరూ కలిసి పార్లమెంట్ లో ఇది ఒక సొంత అజెండా కాదు మేడం, ఇది ఇది ప్రజల పక్షాన పోరాడే ఒక కార్యక్రమం. రోహిన్ రెడ్డి గారు మీరు మీడియా ముందు చెప్పినప్పటికీ ప్రస్తుతానికైతే ఇంకా ఆయన నుంచి ఎట్లాంటి ఒక మెసేజ్ కూడా బయటికి రాలేదు. రేవంత్ రెడ్డి గారు క్లియర్ చేసింది కదా, నేను వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు పార్లమెంట్ లో సెంట్రల్లో మాట్లాడుకున్నాం, మనం ఫర్దర్ కార్యాచరణ ఎట్లా ఇవ్వాలనేది కూడా మా పిసిసి అధ్యక్షులు గారు చెప్పిండ్రు. సో నాకైతే దాని గురించి అయితే ఏమాత్రం డౌట్ లేదు, వెంకటరెడ్డి అన్న డెఫినెట్గా ఈ కమెంట్ జాయిన్ ద మీటింగ్. మొన్న మీరు చూసిన ప్రతి నాయకులు అక్కడ ఉన్నారు, మొన్న వీళ్ళు రాలే కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదు. ఆ రోజు పార్లమెంట్ జరుగుతున్నది, అది జరిగింది ఆదిలాబాద్లో. సో ఉత్తమ్ అన్న పార్లమెంట్లో ఉన్నాడు, మన మీటింగ్ అయింది ఆదిలాబాద్ జిల్లాలో. వెంకటరెడ్డి అన్నది ఏమొచ్చేసేమో భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ కాబట్టి ఆ ఉద్దేశంతో రాకపోయిండొచ్చు, కానీ వాళ్ళ నియోజకవర్గంలో అయితే 100% వస్తారు.
జరిగే ప్రతి కార్యక్రమంలో ఇప్పుడు పార్లమెంట్ లేదు కాబట్టి ఉత్తమ్ అన్న కూడా డెఫినెట్గా అటెండ్ అవుతాడని, దాంట్లో ఏమాత్రం సంకోచం లేదు. ఇంకొకటి ఏంటంటే మా నాయకుల మధ్యలో కూడా ఏం విభేదాలు లేవు. సరే పీసీసీ ప్రెసిడెంట్ పదవి కోసము మారుతున్నారు అన్న టైంలో ప్రతి ఒక్కరు కాంపిటీషన్లు ఉంటారు, కొంచెం అసంతృప్తి ఉంటే కొంచెం బాధ ఉంటుంది. ఇప్పుడు నాకు టికెట్ రాలేదు, నేను ఇండిపెండెంట్ నామినేషన్ వేసిన, మా నాయకులు ఢిల్లీకి వెళ్ళి వచ్చిండ్రు, అప్పుడు అమిత్ పటేల్ గారు వచ్చి పిలిచి చెప్పిండ్రు, మన జయరామ్ రమేష్ గారు, మన ఆయన పాండిచ్చేరి చీఫ్ మినిస్టర్ నారాయణ స్వామి గారు ఒక కమిటీ వేసిండ్రు, అప్పుడు డికే శివకుమార్ గారు పిలిచి చెప్పిండ్రు, నెక్స్ట్ నీకు అన్యాయం జరుపుకుంటూ చూసుకుంటాం, నువ్వు నా నువ్వు మా మాటని నువ్వు విడ్రా చేసుకున్నాను. సో అది ఒక వారం రోజులు 10 రోజులు ఉంటుంది, ఇప్పుడు 1 మంత్ అందరు సర్దుకుపోయినారు. మీ పార్టీలోనే కొందరు సీనియర్లు రేవంత్ రెడ్డి కేవలం ఆయన మనుషుల్నే ఎంకరేజ్ చేస్తున్నాడు, ఆయన మనుషులకే ప్రాధాన్యత ఇస్తున్నాడు, ముఖ్యంగా కొంత టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఏదన్నా అదే వింగ్ నడుస్తుంది తప్ప మమ్మల్ని పక్కన పెట్టేశారనేది వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడుతున్న మాటలు ఇవి. మేడం ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆహ్వానించినప్పుడు ఈ నాయకులందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీలు కూడా అందరం స్వాగతించిన, ఆ రోజు వచ్చిన వాళ్ళు తప్పించి ఈరోజు కొత్తగా ఇంకో ఎవరు జాయిన్ అయిన లేరు. ఆ రోజు వాళ్ళు ఇప్పుడు పార్టీ కోసం సేవలు అందిస్తలేరా? వాళ్ళు వాళ్ళ అక్కడ కూడా వాళ్ళు ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి వచ్చి జాయిన్ అయిన వాళ్ళే కదా, ఒక ఎక్స్ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్యే కానీ వాళ్ళు వచ్చిండ్రు పార్టీ కోసం. వాళ్ళకు ఇప్పుడు లాస్ట్ టైం టికెట్ రాలేదు, అయినా కానీ పార్టీకి సర్వీస్ అని ఇప్పుడు భీమ్ నరేందర్ అని ఉన్నాడు, ఆయన ఒక ఎక్స్ఎమ్మెల్యే మన పార్టీలోకి వచ్చింది, ఆయన టికెట్ రాలేదు, ఆయన కానీ పార్టీకి సేవలు అందిస్తూనే ఉన్నాడు ఆయన. సో పార్టీలో అందరం కానీ కష్టపడదామనే ఉద్దేశంతో ఉన్నాం కానీ ఎవరిని పక్కకు పెట్టాలనో ఒకరిని అది చేయాలనేది మాత్రం రేవంత్ అన్న దగ్గర ఎప్పుడు కానీ అది ఉండదు. నాకు తెలిసి ఆయన తోటి నేను ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నాను కాబట్టి. ఏంటి మీకు ఇద్దరు మధ్యలో అనుబంధం ఎక్కువ, మీరు ఎక్కడ ఉన్నాయన మనకు ఆయనతో మీరు ఎప్పుడు ట్రావెల్ అవుతూ కనిపిస్తే? రేవంత్ అన్నది నేను నారాయణగూడ నుంచి కూడా మేము ఒకటే లొకాలిటీలో ఉండేది, అప్పటి నుంచి కూడా రేవంత్ అన్న మాకు రోల్ మోడల్. ఆయన అప్పటి నుంచి కూడా ఈ స్టూడెంట్స్ దాని గురించి కానీ ఎప్పటి నుంచి ఉన్నా కానీ మేము అందరం కూడా రేవంత్ అన్న చూసుకుంటూ చూసుకుంటేనే ఫాలో అయిన వాళ్ళం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రావెల్ అయితేనే ఉన్నాం ఆయన గురించి. ఆయన దగ్గర ఉన్నది ఒకటే ఒకటి, ఆయన ఫ్యామిలీ, ఆయన ఆయన భార్య, ఆయన డాటర్, డాటర్ది మ్యారేజ్ అయిపోయింది, షీఈ్ వెల్ సెటిల్డ్. ఆయనకు వేరే అవగెన్సెస్ ఏమి లేవు. ఒకటి ఏంటంటే ప్రజల కోసం పోరాడేది ఒకటి, రాజకీయం తప్పించి ఆయనకు వేరే అవగెన్సెస్ లేవు. మీరు చూడండి ఆయన అహర్నిశల్ పబ్లిక్లల్లా ఎంతమందిని కలుస్తుంటాడు, ఎంతమందితో ఫోటోలు అడిగితే ఫోటోలు ఇస్తుంటాడు. ప్రజలల్లో కూడా మనం మీరు చూసినారు ఆ రోజు ప్రజలల్లో పోయి పబ్లిక్లో పోయి పబ్లిక్ మీద పడుతున్నా కానీ కూడా ఆయన ప్రజలకి వెళ్ళి పోయి పబ్లిక్ మీటింగ్ అటెండ్ అయినరు, మొన్న స్పందన చూసినారు. సో అది ఏంటంటే ఆయన ఎనర్జీ ఒకటి బాగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందండి. కేసీఆర్కి అమితమైన రాజకీయ చిత్రత ఉంది, బాగా మాట్లాడతాడు తెలంగాణ యాసాభాష అని. దాని తర్వాతకు వచ్చిన కోవలోకి రేవంత్ రెడ్డి కూడా అదే ఉంది, చరిష్మా ఉంది, కొంత రాజకీయ చిత్రత, బాగా మాట్లాడతాడు అనేసి. అందుకనే పబ్లిక్ కూడా బాగా వస్తుంటారు ఆయన స్పీచ్లు వింటందుకు కూడా, ఎందుకంటే వాక్చాతుర్యం ఉన్న వాళ్ళది ఎవరైనా వినడానికి ఇష్టపడతారు. సో మీరు ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి గారిని చూస్తారు కదా, ఎట్లుంటుంది ఆయన పట్టుదల ఎట్లుంటుంది అసలు? అంటే ఇప్పటికే ఈ స్థాయికి ఎదిగిండు, అంటే రేపు కేసీఆర్కు ధీటుగా రాగలుగుతాడా లేడా అనడానికి ఎట్లుంటుంది ఆయన పట్టుదల, మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? రేవంత్ అన్న దగ్గర ఒక పట్టుదల, ఒక పని అనుకున్నాడంటే దాన్ని కంప్లీట్ చేసేదాకా మాత్రమే తీసిపెట్టాడు ఆయన. ఒకటి, రెండోది నిబద్ధత గల నాయకుడు కాబట్టి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకు. ఇదే కేసీఆర్ గారిని చూసింది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకి ఎక్కడ చరిష్మే ఉండేమ్మా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకి ఎక్కడ చరిష్మే ఉండే? ఆయన రాజశేఖర్ ఎవరన్నా గుర్తించిందా? మళ్ళా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను తెలంగాణ ఉద్యమం అడ్డం పెట్టుకొని ఆయన మళ్ళీ నాయకుల్లోకి ఎమర్జ్ అయ్యండు. రేవంత్ రెడ్డి గారు ఇదే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇంత స్ట్రాంగ్గా రిటాలియేషన్ అయ్యి ఇప్పుడు ప్రజలలో ఇప్పుడు కేసీఆర్ని ఎంత చూస్తున్నా ఆయనకని ఎక్కువమంది జనాలు ఈయన ఫాలో అవుతున్నారు. ఆయన ట్విట్టర్లో చూడండి, మీరు ఫేస్బుక్లో చూడండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చూడండి, లేకపోతే వచ్చే ప్రజలలో స్పందన చూడండి. ఇప్పుడు ప్రజలు కేసీఆర్ని తీసుకొచ్చి జనాలను దోలాల్సి వస్తుంది నాయకులని. మొన్న మీరు చూసిండ్రు కదా ఆయన కోసం యూత్ అంతా పిచ్చిగా పడి ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిండ్రు జనాలు మొన్న మీటింగ్కి. అంటే రేవంత్ రెడ్డి అనేది ఒక ఆకర్షణ, పబ్లిక్లో ఒక నమ్మకం కుదిరింది. కేసీఆర్ గారు ఏంటంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్న లేకపోతే ఒక షాడో కింద పెరిగిన నాయకుడు ఆయన. కానీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా లీడర్ అయ్యండి ఆయన, ఒక జడ్పీటీసీ ఇండిపెండెంట్ గెలిచిండు, ఒక ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా గెలిచిండు, గెలిచిన తర్వాత ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అయ్యండి ఆయన. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి వేరే నాయకులకు ఆయనకు ఉన్నది అంటే అది గాడ్స్ బ్లెస్సింగ్ అని వచ్చి నేను కూడా ఆయనకు ఉండే ఆయన ఓరియేటర్షిప్ కానీ లేకపోతే రేవంత్ అన్న పబ్లిక్ని అట్రాక్ట్ చేయడం కానీ ప్రజల కోసం స్పందన. ఇప్పుడు ఒక రాజువారం ముట్టాడు అన్నాడు, అప్పుడు బైక్ మీద కూర్చొని వెళ్ళిపోయాడు. వేరే నాయకులు వెళ్ళగలుగుతారు అట్లా? సరే పట్టుదల ఉంటే ఏమని చేయొచ్చు? ఆ రోజు ఏదో బైక్ పట్టుకున్నాడు, పోలీసులు ఆపినా ఏం చేసినా ధనమని కూర్చున్నాడు, ఒక బైక్ మీద కూర్చున్నాడు, పోయిండు ప్రగతి భవన్ ముందట పోయిండు. అప్పుడు ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక వర్కింగ్ ప్రెసిడెంటు ఒక పిలుపునిచ్చిండు, పోయిండు.
ఒక నాయకులకు ఏమైనా అయింది, ఇప్పుడే ఆదిలాబాద్ జిల్లాలో ఒకసారి ఏమైంది, ఆదివాసులది ఏదో 40 ఇయర్స్ ఏదో అయిందని చెప్తే ఆ రోజు ఎవరు లీడర్స్కి ఇన్ఫార్మ్ చేయలేదు, ఆయన ఒక్కటే పోయిండు అన్న. ఎందుకంటే పోలీసు వాళ్ళు రాణిస్తలేరు ఆయనని, ఎందుకంటే అక్కడ నక్సలైట్ ఏరియా మీరు పోవద్దు అని చెప్పి వెళ్ళిపోయిండు ఆయన. ఆయన ఏ దానికి భయపడటోడు కాదు. ప్రభుత్వం ఎంత అనగదొక్కాలనుకుంటే అంత ఒప్పనలేగా లేస్తాడు. కానీ అదే స్థాయిలో ఒక అవమానానికి గురి చేసే మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఒక పెయింటర్ ఒకప్పుడు, ఈయన ఇప్పుడు ఈ మాటలు మాట్లాడేదని లాంటి మాటలు కూడా, పరుషమైన మాటలు కూడా మాట్లాడుతున్నారు. మేడం ఇప్పుడు ఎంఎఫ్ హుస్సేన్ పెయింటరు, ఆ పెయింటర్ అంటారా ఆయనని, లేకపోతే ఏమంటారు ఆయనని, ఆర్టిస్ట్ అంటారా? ఒక కళని ఇప్పుడు ఎంఎఫ్ఎస్ అని ఉన్నాడు, ఆయన ఆర్ట్ వేస్తాడు, ఆయన పెయింటర్ అంటారా? ఒక మాట, రేవంత్ అన్న వాళ్ళకు ప్రెస్ ఉండే, ప్రింటింగ్ ప్రెస్. ప్రింటింగ్ ప్రెస్లో మనం డిజైన్స్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఆ స్థాయి నుంచి ఆయన ఎదుగుతూ ఈ స్థాయి వరకు వచ్చిండు అంటే వాళ్ళు కష్టపడి పని, మనస్తత్వం అంటే దాని గొప్పతనం అనుకోవాలి. ఇప్పుడు ఒక అబ్రహాం లింకన్ అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యిండు, ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అని, అంటే అంత పెద్ద కంట్రీకి ఆయన. అబ్రహాం లింకన్ గురించి తెలుసు కదా మీకు, ఒక పూర్ ఫ్యామిలీ. పుతిన్ గారు ఏముండే అంటే దాని గురించి కాదు, మీకు ఉన్న స్థాయిని బట్టి జనాలు మిమ్మల్ని నిర్ణయిస్తారు, మీరు ఏ స్థాయి నుంచి వచ్చిందనేది కాదు. ఇప్పుడు చాలామంది దగ్గర డబ్బులు ఉండే, ఇప్పుడు అట్లా అనుకుంటే అంబానీ ఉన్నాడు, ఆయన ఇండియాని మొత్తం కొనేసుకోవచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఏమున్నదండి? ఇప్పుడు పార్లమెంట్లో ఉన్నాడు, ఇప్పుడు కేసీఆర్ కొన్నాడు కొండి, అందరు పార్లమెంట్లో కొను మెంబర్స్ని కొనుక్కుంటే ఆయన కూడా ప్రధానమంత్రి కావచ్చు. అట్లా కాదు కదా. రేవంత్ అన్న అంచెలంచెలుగా ఎదిగిండు, ఒక నాయకునికి ఎదిగిండు, ఒక జెడ్పీటీసీ లేక ఇండిపెండెంట్ నిలబడి గెలిచిండు, ఒక ఎమ్మెల్సీకి ఇండిపెండెంట్, ఒక రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ నిలబడి గెలవాలనేది ఒక సామాన్యమైన విషయమా? ఆయన ఒక చిన్న జెడ్పీటీసీని కూడా వదలకపోయేటోడు ఆయన. అక్కడ కూడా నాయకులను పంపించి గెట్లో ఉంది కూడా పడతాం అనమాట, గెలవాల్సిందన్న పట్టుదల ఉంటుండే రాజశేఖర రెడ్డి గారికి. ఆయన ఒక మహానాయకుడు. కానీ మీరు రేవంత్ రెడ్డి గారు చూడండి, అట్లాంటి నాయకుడు ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా గెలిచిండు ఎమ్మెల్సీ. కానీ గెలిచిన తర్వాత ఎవరేం చేస్తారు? ఇప్పుడు కేసీఆర్ లేక మన దగ్గర ఉన్న పార్టీలు ఎమ్మెల్యేలు అందరిపై జాయిన్ అయినట్టు జాయిన్ కాలేదు. కాంగ్రెస్ పార్టీలు ఆహ్వానం ఉండే రామని, లేదు నేను ప్రతిపక్షంలో ఉంటానని చెప్పి టీడీపీలో జాయిన్ అయ్యాడు. సో ఒక టీడీపీ ప్రతిపక్షం ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా ప్రజల కోసం పోరాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన ఎప్పుడు కానీ ఆ రూట్ని ఎంచుకున్నాడు కాబట్టి ఆయన ఈ స్థాయికి ఎదగగలిగాడు. హాయ్ ఎవ్రీబడి, దిస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మిశివాత్మిక రాజశేఖర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను రవి ప్రకాష్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.